హైగమాకు నిలవాలని కాకపోతే అంటే పెదపాలేరు పెదపారేరు మీకు లీడర్ ఆయన అనుకూలమైన క్యాడర్ అని అగో సేమ్ అన్నట్టు బానిసత్వానికి భద్ర చేస్తందుకు బ్రాండ్ అంబాసిడర్ మన బాలకిషన్. ఇంకా చాలా ఆయన గురించి ఏం చెప్తాం. ఓయ్ అమ్మ దేశం మొత్తం మీద కేసీఆర్ బర్త్డే ఒక్కందే 3 రోజులు చేసిరట అంత మహనీయుడు అని ఇక కొడతా ఉన్నాడు భద్ర. ఓయ్ అమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ ఎనుకటి కల తప్పి నాదో ఓయ్ అమ్మ ఎడుగాని తీరయ్యి నాదో దేవా అవేవ రసమై బాలకిషన్ అన్న ఎనకటి కల తప్పి నాది నా పల్లి ఎటుగాని తీరైపోయింది అని అనుకున్నప్పుడు బాగా మైకులు పట్టుకొని తెలంగాణ ధూమ్ధాములు పెట్టి ప్రజలకు అందరికీ కూడా రోమాలు నిక్కబడిచినట్టు పాటలు పాడితివి కదా మర పోయి ఏడ సర్కారు నీడల్నే చేరితివి మరి మంచిగా అయినట్టేనా అన్ని పల్లెలు అని అడుగుతున్నారు. ఏ నువ్వు సభలకి ఇట్లా మాట్లాడుతుంటే ఏడ మాట్లాడింది అనుకుంటుర్రు. సిరిసిలలా తెలంగాణ పార్టీది మీటింగ్ పెట్టింది కదా సభ పెద్దది ఇక మొత్తం అందరిని తీసిపారేసిన కథ చేసిండు. ఇక కేసీఆర్ సార్ని అయితే మొత్తం ఎత్తుకొని ఎత్తుకొని తెప్పలు ఎక్కినట్టే చేసి చూడండి. ఇక ఏమని మాట్లాడింది అనుకుంటుర్రు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుట్టినరోజు మూడొద్దులు జరుపుకున్నారంటే ఇంతకన్నా గణనీయం ఏముంటది. నేను పుట్టిన సంధ్య అట్లా 3-4 ఒద్దులు చేసుకున్న పుట్టినరోజులు ఏది చూడలే. గాంధీ పుట్టినరోజు అయినా ఇంకెవరి నేతల పుట్టినరోజులు అయినా ఒక్కొక్క రోజే జరుపుకుంటారు. కానీ మన మహనీయుడు కేసీఆర్ది 3-4 ఒద్దులు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరు జరుపుకున్నారు. అంటే ఎంత పాలయంగా ఉన్నది చూడుర్రీ. ఎంత మంచి మనిషి అయినా మనం ఎప్పుడైనా రుణపడి ఉండాలి అని అనుకుంటా మాట్లాడిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది శుద్ధి తీసుకుంటా ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే అప్పుడు మనుషుల పార్టీ అనుకున్నా కానీ ఇప్పుడైతే పూరా పురాత గాడిదల పార్టీ అని తీసే పారేసిండు. ఇక బీజేపీ వాళ్ళు అయితే ఎక్కడికైనా ఎవరెవరు వస్తారో ఎక్కడికైనా ఎవడెవడా చేమేం మాట్లాడతాడో తెలియదు. ఎవరం ఒకటి ఏమంటారో ఏ భాషలో మాట్లాడతారో జనాలకు ఏం అర్థమవుతుందో తెలియదు. ఇక ఊ అంటే మతాలు గీతాలు అనుకుంటా ఓ కొంచెం కాదు వాళ్ళ కథ వేరే ఉంటుంది. ఏం మాట్లాడానికి రాదు ఏం కథ లేదు అని అనుకుంటా ఎగ్జాంపుల్లు చెప్పుకుంటా ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని చెప్పుకుంటా ఘోరంగా అనడానికి రాదురి. ఇక అన్ని మాట్లాడినాక సినిమా డైలాగులు కూడా కొట్టిండు. తగ్గేదే లేదనుకుంటా పుష్ప డైలాగు ఆగన్నా నువ్వు ఆగనే అర్థం మేము తగ్గేదే లే ఒకవేళ నువ్వు ఆగితే అంటే మేము వెనుకకే నూకుతూనే ఉంటాము అని అనుకుంటా బాగానే పంచు డైలాగులు కూడా కొట్టిండు. ఓపా నినురి కథ ఎట్లుంటుందో మీకే అర్థమవుతుంది పురాత. ఒక దుఃఖం నాకు యాదకు వచ్చింది వాస్తవంగా ఇది నా అనుభవ జీవితాల నుంచి. నా తల్లి బహుశా నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాయన నన్ను భుజాల మీద మోసుకొని మా అవ్వ నెత్తి మీద మూట పెట్టుకొని మేము రావురూకల నుంచి వెములవాడకు నడిచి వచ్చినటువంటి సందర్భం నాకు గుర్తొస్తూ ఉంటే మా తల్లులందరూ పాటలు పాడుకుంటూ వచ్చేది ఏములేని యముడాలారాజన తొవ్వను మర్చిపోవడాని కోసం అలసట రాకుండా ఏములేని యముడాలలా నువ్వెందుకు నిలిచినవు రాజన్న అని చెప్పేసి నా తల్లి వాడే పాట నాకు అప్పుడు అర్థం కాలే. కానీ 40 సంవత్సరాల తర్వాత బహుశా నా తల్లి ఏములేని యముడాలన్నందుకు కావచ్చు పాపా యములాడ రాజన్న కరుణించి ఎప్పటికైనా ఒక కేసీఆర్ అనే వ్యక్తి పుట్టుకొస్తాడు ఈ రాజన్న సిరిసిల్లను జిల్లా చేస్తాడు అని అడిచి వచ్చి ఆ రోజు యములాడ రాజన్న అనుకున్నాడు కావచ్చు. ఇలా కోరిక నెరవేర్చింది కాబట్టి అందుకే సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది ఉత్త గాలేదు దీని వెనుక.